గుడ్ మార్నింగ్ కేడి కేడి బీడి అన్నామంటే బెండి తీస్తా. ఎక్స్ కానిస్టేబుల్ దొర, కొండ దొర. తెలుసులేదు. ఏంటి లేటు? కోర్టుకి వెళ్ళామా? షటిల్ కోర్టుకా? నువ్వు భలే కనిపెట్టేస్తా మామా, పోలీస్ డాగ్ లాగా. కరెక్ట్ ప్లేస్ లో పడింది. ఏంటి మామా ఇన్సల్టింగ్ చేస్తున్నావు? లాయరు లాటి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే వర్క్ కల్చర్ బాగుంటది. అందుకే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు పెద్దలు. రెస్పెక్ట్ అన్నది అడుక్కోకూడదురా, ఇవ్వాలి. అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వకూడదని డిసైడ్ అయిపోవా? అవును. అంతేనా? అంతే. అయితే సర్లే. అడాన్స్ దట్ ఈస్ గుండాబత్తుల చిట్టి బాబు, ఎదురు లంక, తూగో జిల్లా. ఎరా నడువేమని ఇరిగిందా? కాదు, విలన్కి హీరో పంచిచ్చిన తర్వాత ఎఫెక్ట్. ఏడ్సేవలే, తిలక్కొచ్చే టైం అయింది. ఆ స్కూల్ టీచర్ నారాయణరావు హౌస్ డీటెయిల్స్ తెచ్చావా? అన్నీ తీసుకొచ్చాను మామా. ఇదిగో 1985లో నారాయణరావు ఇల్లు కట్టాడు, రిజిస్ట్రేషన్ కాపీ, ఎంసీహెచ్ నుంచి ట్యాక్స్ ప్రూఫ్, వాటర్ బిల్స్, కరెంట్ బిల్స్, ఎక్స్ట్రా ఎక్స్ట్రా కాపీలన్నీ అందులో ఉన్నాయి. వెరీ గుడ్, బాగానే డీటెయిల్స్ సంపాదించారా. అందుకే ఈ చిట్టుబాబుని అండర్ ఎస్టిమేషన్ అయ్యిద్దాను. ఇయ్యే మానేయమన్న. సర్లే, ఎందుకే బావ ఎక్కడ? తిలక్ వెయిట్ చేయమన్నది మనల్ని ఈ ఇంటి ముందేనా? ఈ ఇంటి ముందే. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 47, హౌస్ నెంబర్ 10. మరి ఇంకా రాలేదేంటి? వస్తాడులే కానీ. ఈలోపు మనం కొబ్బరి మండం తాగొద్దాం. పద ఐడియా. ఆహా, చిలక గోరింకల్లా ఇంత చక్కగా ఉన్నారే. అన్నట్టు నీ రాధామణి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? బాబు రాధామణి అంటే గుర్తొచ్చింది. సాయంత్రం ఇర్లీ ఇంటికి వెళ్ళిపోవాలి. మీ ఇద్దరం స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్తాం కదా. మీ ఇద్దరే? ఇద్దరే అంటే వాళ్ళ శాంతత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య, సుశీలక్కయ్య, రాంబాబు అన్నయ్య, వాళ్ళ చిన్న బావ, పక్కింటి శారదాంటి గారు, చింటు, బొబ్బులు, చిట్టి, మొత్తం 20 మంది దాకా. వాళ్ళ నరసపురం బావ కూడా వస్తున్నాడు తెలుసా? వాళ్ళందరికీ బస్సు మాట్లాడేవా? బస్సు ఎందుకు పెద్ద అయిపోద్ది, రెండు ట్యాక్సీలు మాట్లాడాను. మరి ఇంటర్వెల్లో ఏం పెడతావు? పెద్దోళ్ళందరికీ టీలు, మిరపకాయ బజ్జీలు, చిన్నపిల్లలందరికీ సిప్స్, మిఠాయిలు కొనిద్దాం అనుకుంటున్నాను. జిలేబీ కూడా పెట్టేస్తే బాగుంటుంది కదా. గొప్ప ఐడి ఇచ్చామా, వెళ్ళేటప్పుడు పొట్లం కట్టి తీసుకెళ్తానే. ఇంకెంతో టైం పట్టదు. ఐ లవ్ యూ అని చెప్పేస్తున్నావా? గాడ్ బ్లెస్ యూ. రెండు బొండాలు కొట్టరా, డబ్బులు నేను ఇస్తా. స్పృహ తప్పి 48 గంటలైంది, అతను ఇంకా కళ్ళేది రావలేదు. నాకు తెలిసి కోమలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అవునా సార్? మీకు సీట్ కన్ఫర్మ్. ఏమయ్యా కామరెడ్డి కాపురాజు, ఇది ఏమన్నా రాజ్యసభ సీటా హ్యాపీగా చెప్పుకోవడానికి ఎలక్ట్రిక్ చైర్ అయ్యా, అతను డీప్ స్లీప్ లోకి వెళ్ళి ఉంటాడు. సార్, మీ రివెంజ్ స్టోరీకి ఫేస్బుక్ లో డిస్లైక్లు డిస్లైక్లు, కొలవరెడ్డి సాంగ్ తర్వాత మీ స్టోరీ అంత పాపులర్ అయిందంట. ఇంకా ఆపుతారా? అతనికి ఏమైందో నేను టెన్షన్ తో ఉంటే మీరు కామెడీ చేస్తున్నారా? మేడం గారికి కొంచెం అటాచ్మెంట్ ఎక్కువైంది. ఎలా ఉంది సార్? సార్ ఫేస్బుక్ లో మీ సమాధానం కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు సార్. ఆయన కావాలని కుదరదు కదా, చెప్పండి సార్. చెప్పండి బాబు, మీరేం భయపడక్కర్లేదు. ఇక్కడ చట్టం తన పనే కాదు, పక్కోడి పని కూడా చేసి బాధ్యత. నువ్వు గైడ్ గైడ్ లాగుండు, ఆయన ఏం గైడ్ చేయక్కర్లేదు. చెప్పు బాబు. చెప్పండి సార్. పగతో ఇదంతా చేశానని చంపుతున్నారు. నిజం చెప్పి వీళ్ళ నోళ్ళు మూయించు. నువ్వే ఇక్కడ దెబ్బ తగిలించుకున్న కారు కింద పడ్డానని చెప్పు. చెప్పు బాబు, చెప్పవయ్యా. ఎందుకు అరుస్తున్నావు తాతయ్య? తాతయ్య తాతయ్య భలే పేరు పెట్టిన సూపర్ ఐడియా. నువ్వెవరు అంకుల్? అంకులా? వీళ్ళెవరో నిజంగా తెలీదా? తెలీదా అంటీ ఉందా? సారీ చెప్పు, చెప్పు సారీ. సారీ సారీ, నాకు ఆకలేస్తుందా అంటీ? ఆంటీ సైకో సీన్ గారు దెబ్బ మామూలుగా లేదు. పోక్రీ సినిమాలో పండుగ మైండ్ బ్లాక్ చేస్తారనుకుంటే అసలు మైండ్ లో మ్యాటర్ లేకుండా చేస్తారు. కంగ్రాట్స్. ఆంటీ నాకు పాలు కావాలంటీ. పాలు
హార్లిక్స్ కూడా కలిపి. సంథింగ్ ఈస్ టెరిబ్లీ రాంగ్. లెట్స్ టేక్ హిమ్ టు హాస్పిటల్. ఇట్స్ ఎ పెక్యులర్ కేస్ ఆఫ్ రెట్రోగ్రేడ్ అమ్నీషియా. యాక్సిడెంట్ ఇంపాక్ట్ వల్ల మైండ్ లో చిన్న బ్లాక్ ఏర్పడింది. అయింది అయింది. ఇతని మెమరీ ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది. అతని భాష, బిహేవియర్, అలవాట్లు అన్ని చిన్నపిల్లల ఉంటాయి. అంటే వైల్డ్ చైల్డ్ అన్నమాట. డాక్టర్ దీనికి సొల్యూషన్ లేదా? తనకి బాగా అలవాటైన ప్రదేశాలను గానీ మనుషులను గానీ చూసినప్పుడు లేదా ఏదైనా జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడు అతని మెమరీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. వేరే మార్గం లేదా డాక్టర్? ఛాన్సెస్ చాలా తక్కువ. ప్లీజ్ టేక్ కేర్ బాబు. థ్యాంక్ యూ సార్. నేను ఆపలేదు, అదే ఆగింది. లిఫ్ట్ ఇస్తున్నారు అనుకున్నాను. ఓకే, నడితే ఇస్తాను. ఒకే సీట్ ఉంది, ఇద్దరు అడ్జస్ట్ అవుతారా? ఎలాగో లవర్సే కదా, కూర్చోండి. అదేంటి అలా అన్నారు? వావ్, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. పైగా ఒకటి ఒకళ్ళు సెంకెళ్ళు ఇచ్చినట్టు గట్టిగా పట్టుకున్నారు. త్వరగా కూర్చోండి. లక్కీగా ఇంజిన్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోతే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ కమిషనర్ ఆఫీస్ కండి. ఓ, అర్థమైంది. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పేరెంట్స్ ఒప్పుకోలేదు, పోలీస్ హెల్ప్ తీసుకోవాలనుకున్నారు, అంతే కదా? ఐ రైట్? జాని ఇస్ ఆల్వేస్ రైట్. మళ్ళీ ఆగింది ఏంటి సార్? ఆగలేదు, నేనే ఆపాను. ఎలాగో ఒక అరగంట ఆగితే రేడియేటర్ హీట్ ఎక్కుతుంది, వాటర్ పోయాలి, అందుకని హ్యాండ్ బ్రేక్ పనిచేయదు. మీరు వెళ్ళి తీసుకొస్తారా? షూర్. ఒక వాటర్కి ఇద్దరు దేనికి? ఓ సరే సరే సరే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. హమ్ దోనో దో ప్రేమీ దునియా ఛోడ్ చలే, జీవన్ కీ హమ్ సారీ రస్ మే తోడ్ చలే. ఏ బాబు కహాన్ జైబో రే? హమ్ దోనో దో ప్రేమీ దునియా ఛోడ్ చలే, ఓకే సిట్ డౌన్. నిన్ను చూస్తే చాలా జలసిగా ఉందయ్యా. ఒక్క నిమిషం కూడా అమ్మాయి నిన్ను వదిలిపెట్టి ఉండలేదంటే యు ఆర్ సో లక్కీ. సార్, కాస్త ముందు చూసి నడుపుతారా? లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ముందు ఆ అమ్మాయిని మీరు ప్రేమించారా, ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందా? మళ్ళీ ఆపారేంటి? నేను ఆపలేదు, అదే ఆగింది. చెప్పానుగా, నీళ్లు పోయాలి. అక్కడ రేడియేటర్ ప్రాబ్లం, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ప్రాబ్లం. తీసుకోండి. అదిగో మళ్ళీ ఇద్దరు తిరుగుతున్నారండి. సరే సరే సరే, అర్థమైంది. వాట్ ఎ రొమాంటిక్ పేర్. అరే, ఎక్కడైనా అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరగటం చూశాను కానీ అబ్బాయి చుట్టూ అమ్మాయి తిరగటం ఇదే చుట్టం. ఎంత లక్కీ ఫెలో అయ్యాను. పెళ్లి కాక ముందే ఇలా ఉన్నారంటే, పెళ్ళైన తర్వాత నా స్వామి రంగా. భగవంతుడో, మేము దిగిపోయాక ఏ ట్రక్కో లారీయో గుద్దాలి. వీడక్కడికక్కడే ముక్కలు ముక్కలే చావాలి దరిద్రుడు. చూడండి, వాడి చెత్త బాగుడు మీరేం పట్టించుకోకండి, ముందు మన పని ఇంపార్టెంట్. వాటర్ పోయడానికి ఇంత టైం పట్టిందంటే వేడి లేసుకున్న ఒక పూరి పోరని చూసినావా? అచ్చు అలాగే ఉన్నారు, వాటర్ పోస్తున్నారు. ఎక్కడా ఎక్కడా? సాయి బాబా.
కృష్ణు వస్తాడరా. అమ్మో ఆయన వస్తే టెన్షన్. బాబా ఆయన కోటిపల్లిలోపు ఫ్లైట్ కి పంపించండి ప్లీజ్. బాబు వచ్చారా బాబు, మీ డాడీ దొరికిపోతారా బాబు? బాబా పంపించేస్తారు. వాతావరణం మారాలంటే 3 నెలలు పడుతుంది, వీళ్ళు 3 మారాలంటే 3 నిమిషాలు చాలు. ఎంత బుద్ధిమంతులు అన్నట్టు ఇస్తున్నారా? ఏంట్రా నోరు లీక్ అవుతుంది, సిలిండర్ పగిలిపోద్ది, అన్ని మూసుకుని వెళ్ళి టిఫిన్ రెడీ చేలా. ఆరతి సాయి బాబా. డాడీ సారి బాబా. డాడీ షూస్ ఇంత పెద్ద తప్ప. ఓ నో, మా బాబు క్షమించు. సారీ బాబా, సారీ బాబా, సారీ బాబా. ఏం డాడీ మీరు కూడా ఇదిగోండి బొట్టు పెట్టుకోండి. ఆరతి సాయి బాబా. అవును, పొద్దునే ఇడ్లీ తినకుండా పిజ్జా తింటున్నావు ఏంట్రా? ఎలా చదువుతున్నావు? చాలా బాగా చదువుతున్నాడు బావా. ఈడి వల్ల కాలేజీ పేరు పేపర్ కూడా ఎక్కేసింది. నిజమా? యా. మీ తాతకి నువ్వు సైకాలజీలో పీజీ చేయాలని కోరిక. ఈడి ఇక్కడ సెక్సాలజీ చేస్తున్నాడు. ఎందులో? సైకాలజీ. సైకాలజీ ఇప్పుడు చాలా మందికి స్టడీ చేశాడు, 90 మంది దాకా స్టడీ చేశాడు, 100 కూడా కంప్లీట్ చేస్తాడు. ఇంకా రూఫులు దొరికితే భయపడ్డం గానీ ఈ పాటి గిన్నిస్ బుక్ ఎక్కాల్సి ఉండమన్నాడు. నిజమా? యా. ఎగ్జామ్స్ ఎప్పుడు? అది పెన్ను చేతు పట్టుకుని తిరుగుతుంటాడు బావా రాయడానికి. అదేంటి? సైకాలజీ కదా, రోజు ఎగ్జామ్స్. యా ఎవ్రీడే. నేను అడుగుతుంది ఎవరిని? కృష్ణ బాబుని. నర్మాయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వాడు నా పేరు పెట్టి పిలవద్దని? ఆయనేంటి, మిమ్మల్నే పిలిచారు. అయినా వాడిని అడుగుతుంటే నువ్వు సమాధానం చెబుతావేంటి? అంటే ఇప్పుడు కీబోర్డ్ మీద కొడితే మానిటర్ మీద వస్తుంది కదా అంకల్, ఇది అంతే అనమాట. ఆయనకి అర్థం కాలేదు చట్నీ. ఇప్పుడు బావా ఇంటి బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పావు, వాడి బాధ్యతలు కూడా నాకే అప్పచెప్పావు. సడన్ గా వాడు పాడైపోతే? ఆల్రెడీ పాడైపోయాడు. అంటే అప్పుడు నన్ను అడుగుతారు కదా, ఆ రోజు రాకుండా ఉండడం కోసమే మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చెప్పేస్తాను. ఆ రోజు వస్తే నువ్వే పోతావు. రే బాండాలో ఆయిల్ ఎక్కువైంది కదా. ఇవాళ ప్రోగ్రామ్ ఏంటన్నానా? కాలేజ్ కి, హోటల్ కి, ఇంటికి. సండే కాలేజ్ ఏంటి? అబ్బా అది యాన్యువల్ ఎగ్జామ్ జరుగుతున్నాయంట. హోటల్ ఏంటి? బఫే 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 వాడు బఫే. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మీకు ఎప్పుడు అర్థమైందని? భ్రమ, ఇల్యూజన్. సైకో తాతయ్య వచ్చేసా? చంటి. ఏం తాతయ్య తలుపు పూస్తున్నావు? ఆపు. అదిగా తాతయ్య నేను చెప్పి ఆపు. అప్పుడు తప్పు నా వైపునుంది కాబట్టి తాడు చెట్టులా ఉన్న నువ్వు నన్ను తాతయ్య అన్న తలుంచుకున్నా. ఆ రోజు నీ అవతారం చూశా. అది తాతయ్య. ఇంకా డ్రామాలొద్దు. ఏంట్రా ఏంటి అంతా చూసిన తర్వాత కూడా అరుపులేంట్రా పొట్టినాయలా? మాడు పగులుద్ది. అప్పుడు నువ్వు ఇచ్చిన షాకులకే ఇంకా కోలుకోలేదు. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు అపరిచితుడా? ఎందుకంటే నా లైఫ్లో నీ వల్ల 15 రోజులు దొబ్బాయి. పెండింగ్ పనులు పూర్తయ్యేదాకా నోరుమోయి, అవగానే సైలెంట్గా వెళ్ళిపోతా. ఒప్పుకోకపోతే వైలెంట్ అవుతా. కాముగా ఉంటే చెంట్లో చాక్లెట్ తింటా, లేదంటే నువ్వు బుల్లెట్స్ తింటావు. ఏది బెటర్? చాక్లెట్లే బెటర్, తీయగా ఉంటాయి. నన్ను వాడుకునేది 15 రోజులేగా, రిస్క్ ఏమీ ఉండదుగా. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. బిహేవియర్ ఏముందిలే, బోర్డ్ బిహేవియర్. ఎలా పడితే అలా వాడుకోవచ్చు, నువ్వు మార్చుకోవట్లా. దా ఎక్కడికి చంటి? హాయ్ చంటి, ఎప్పుడొచ్చావు చంటి? చూసావుగా. హాయ్ చంటి. హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? గుడ్. మన కంప్యూటర్లో మాట్లాడావు కదా, గుర్తుందా? అమ్మ కూడా ఉంది. సీన్ గారు చంటిని ఇక్కడికి పిలిపించారేంటి? నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కదా, ఫినిష్ చేయించుకోవడానికి వచ్చాడు. ఫినిష్ అంట? ఫినిష్. మీరే ఫినిష్ అయ్యేలా ఉన్నారు. చంటి ఒకసారి మా ఇంటికి రా. వస్తావుగా? వస్తా వస్తా, తాతయ్యతో బాగా ఆడుకొని వస్తా. బాయ్ బాయ్. ఎప్పుడొచ్చు, ఎలా ఉన్నావు? బాగున్నా బాగున్నా. నీ గురించి ఎంతో కంగారు పడ్డాను తెలుసా? వీడికి పడిపోయి
How are you? Fine, fine, fine. I'm so happy to see you here. I miss you so much. Kavala? Papa, lali papa. Enjoy. Excuse me? మీ అండి ఉన్నారా? ఉన్నారండి, అదేనండి సార్ రూము. మన కళ్ళ చూడేటట్లు భయపడి సచ్చింది. మే కమిన్. ఉచ్చ పోసుకోనికి పర్మిషన్ కావాలా? వచ్చి పోసుకో. చచ్చి ఇంకా నేను లేడీస్ దానిలోకి వెళ్ళలేదు. మే కమిన్. రండి మన్మధరావు గారు. నమస్తే భగవాన్ గారు. పెడుతున్నాడు ఇక్కడండి. చెయ్యి ఈ అద్దాలతో చచ్చిపోతున్నాయి బాబు. 5 feet డిస్టెన్స్ లోపు ఏది సరి కనిపిస్తుంది అనుకోండి. ఏమయ్యా డిజైన్ రెడీయా? సార్ చూడండి. ఎవరి బేబీ? అద్దాలు పెట్టి చూడండి. అయ్య బాబాయ్ పాలిటిక్స్ మనకు వద్దులేండి. ఏమయ్య ఎవరు? లక్ష్మీరాయ్. జస్ట్ యావరేజ్. ఇదే ఇంకో పీసా? అవునండి. ఏమై పేరు? మధుమతి అండి. సూపర్ గా ఉంది కదా సార్? అవును సూపర్ గా ఉంది. యాడ్ కూడా నువ్వే తీసుకో, డబ్బులు కూడా నువ్వే ఇచ్చుకో. ఏం పీసులు అండి, ఒక పీసు బాగాలేదు, అన్ని సెకండ్ ఫేసులు. సార్ 3 డేస్ టైం ఇవ్వండి, అదిరిపోయే మోడల్స్ తీసుకొస్తాను. లేకపోతే వేరే ఏజెన్సీ చూసుకోవచ్చు సార్. అమ్మాయిలు సూపర్ గా ఉంటాం కాదు, కొంచెం కోఆపరేటివ్ ఉండాలి. అర్థం కాలేదా? నాకు అర్థమైంది సార్, నేను చూసుకుంటాను. నువ్వుగా చూసుకోవాల్సింది. నేను అమ్మాయి రెడీ గారు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. అర్థమైందా? అలాగే అండి. కల్లోడు పెట్టుకోవాలండి. ఏంటన్నాయా గౌతమ్, నీలో క్రియేటివిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. సిటీలో అమ్మాయిలే లేరా? అమ్మాయిలు ఉన్నారు సార్, కానీ అందమైన అమ్మాయిలే దొరకలేదు. అందాలు మనల్ని ఎత్తుక్కుంటూ రావాయా? వాటిని ఎత్తుక్కుంటూ మనం వెళ్ళాలి. మనకు కావాల్సిన యాడ్కి మోడల్ ఎలా ఉండాలంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలి, తెలిసిన అమ్మాయిలా ఉండాలి, అందంగా ఉండాలి, అందకుండా ఉండాలి. మనకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ అమ్మాయి సూపర్. ఈ అమ్మాయి పేరేంటి? ఉంటే కదా బాసు. అది అది కామాక్షి బస్, బేపాసా బస్ కజిన్. ఈ మధ్య ఫీల్డ్ లోకి ఎంటర్ అయింది. కానీ సూపర్. సూపర్ ఏంటండి, అమ్మాయి లేదు? లేదా అంటే ఇక్కడ లేదు, పిలిపించవచ్చు. పిలిపించవచ్చు, కాకపోతే అంత కంగారేటండి బాబు. కొంచెం కాస్ట్ ఎక్కువ. ఎంత? మీకు చెప్పిన దానికంటే 5 ఎక్కువ. 5 ఎక్కువే? అయితే వస్తారా అది చెప్పలేము. అవునా? అవును. అంటే నా బడ్జెట్ 15 లక్షలు, ఇంకో 5 అంటే 20 అయిపోద్ది. అయినా నో ప్రాబ్లం, ఇచ్చేద్దాం. నాకు మాత్రం అబ్బాబో పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. థ్యాంక్స్ అండి. ఈ అమ్మాయి అసలు బిజీ, అడ్వాన్స్ ఇస్తే. ఓ తప్పకుండా చేద్దాం. ఎంత? ఒక 5 ఇస్తే సరిపోతుందా? సరిపోతుందండి. ఇదిగోండి పెన్. ఇరుక్కుపోతాము. నువ్వు ఆగబోయా? అమ్మాయి కొత్త మోడల్ కదా, కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. ఫ్రీ అంటే? ఫ్రీ అంటే ఓసారి చెప్పాను కదా నీకు. ఏం చెప్పారండి? ఏం చెప్పారంటే ఏంటి ఏంటంటే కొంచెం కోఆపరేటివ్ ఉంటుందా అని. ఎందుకంటే సార్? నీకు బాగా అర్థమైంది, నీకు బాగా అర్థమైంది. బర్త్డేకి డైమండ్ రింగ్లు, వ్యాలంటైన్స్ చిక్కులు గిఫ్ట్ ఇచ్చావు అనుకోండి, ఆటోమేటిక్గా పడిపోద్ది. అవునా? అయితే నీకు విషయం చెప్పాలి, నేను ఆ మోడల్స్కి రెమ్యునరేషన్ కట్టే ప్రైవేట్గా ఇచ్చింది ఎక్కువ. ఒకదానికి అయితే ఏకంగా టొయోటా కార్ ఇచ్చేసా. అవునా? నువ్వు నాకు కామాక్షన్ ఎలాగో సెట్ చేసి పెట్టు, నిజంగా నేను చూసుకుంటా. వండర్ఫుల్. అయితే మీకు మంచి ఐడియా ఇస్తా. ఎలాగో చెక్ ఇస్తున్నారు కదా, అది డైరెక్ట్ గా అమ్మాయి చేతికి ఇచ్చారనుకోండి, అమ్మాయి ఇంప్రెస్ అయిపోతే పడిపోతుంది. అమ్మాయి ముంబైలో ఉందండి, పిలిపించండి. రేపు అమ్మాయి చేతి చెక్ తో పాటు చిన్న రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చినట్టు ఉంటది. నేను వస్తాను, బాయ్. పిలిపించండి. నువ్వు నచ్చావయ్యా. సార్ ఎలా మేనేజ్ చేశాను సార్? ఎలా మేనేజ్ చేసావా నువ్వు? ఎలా మేనేజ్ చేసావరా? చేతికి వచ్చిన చెక్ని పాడు చేసావు. ఆ యాడ్ ఎక్కడికి పోదండి, మీరు కంగారు పడకండి. అయినా గుడ్డి నా కొడుక్కి బుద్ధి చెప్పాలి. ఏ మోడల్స్ని పెట్టుకుని సేల్స్ పెంచుకుంటున్నాడో వాళ్ళని గౌరవించేది పోయి వాళ్ళతో పడుకోవాలా. తిత్తి తీస్తా, రేపు వస్తానన్నాడు కదా, రమ్మనండి. మరి కామాక్షి బాసు వస్తుంది బాసు. అంటే మళ్ళీ ఏదో మ్యాజిక్ చేస్తాడనమాట. గౌతమ్, గౌతమ్, కింద మన్మధురావు కారు ఉంది, వచ్చాడా? వచ్చేసాడు. మరి కామాక్షి బస్సు వచ్చేసింది? వచ్చేసిందా? ఎక్కడ? లోపల ఉంది, ఇద్దరూ పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నారా? అప్పుడే. మీ హాబీస్ ఏంటి? మ్యూజిక్ అండ్ డాన్స్. మీది నాది సేమ్ టేస్ట్. యా, మీ ఫోన్ నంబర్ చెప్పరా? మనం పాల్గడా, వీడిని ఎలా మేనేజ్ చేసేవా? కాము ఎక్కడ వచ్చేస్తుందండి, మీరు రండి. స్టాఫ్ ఎవరు లేరండి? ఇవాళ సండే కదండి. ఓ
కాము ధ్యాసలో పడిపోయి డేట్స్ డేస్ కూడా మర్చిపోతున్నాను. రండి. అయ్యో కళ్ళజోడు పడిపోయిందే, కళ్ళజోడు కళ్ళజోడు. ఏది సార్? కామాక్షి వస్తుంది సార్. వస్తుందా? అయ్యో కూర్చి 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 కూర్చి. మన్మత్ గారు హాయ్. లేట్ అయిందేంటి? బాంబేలో బికినీ యాడ్కి వెళ్ళొస్తున్నాను, అందుకే లేట్ అయింది. బికినీయా? మిమ్మల్ని బికినీలో చూడాలనిపిస్తుంది. చూస్తే దడుచుకుని చేస్తావు. ఏంటో అన్నావు? ఏం లేదండి, మేము కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకోవాలి, నువ్వు వెళ్ళు. ఓకే సార్, క్యారీ ఆన్. నీది మామూలు క్రియేటివిటీ కాదయ్యా. అవును, ఇంత చిన్న గదిలో మీటింగ్ అరేంజ్ చేసేటి? అడికి 5 feet ప్రాబ్లం ఉంది కదా. ఓహో, అడికి ఇప్పుడు పాలైనా ఒకటే, దీపిక పడుకోనైనా ఒకటే. దా పడుకోనే కూడదు. ఇన్ని ఇన్నాళ్ళు నాకు కనిపించకుండా ఎక్కడ జరుగుతుంది? సారీ డిస్టర్బ్ చేశానా? మరి ఇప్పుడు ఏం చేసావు? అంటే కాము చేతికి చెక్ ఇస్తా అన్నారు. నన్ను ఇస్తాను. ఓ 5 రాయనా? మంచి మూడ్ లో ఉన్నారు, మూడు ఎక్కువ రాయొచ్చు. రాయచ్చు రాయచ్చు. నువ్వే రాసుకో. సంతకం సంతకం ఎలా పెట్టాలి? నీ చేతనే. ఈ గుంటను ఈరోజు ఎలాగైనా చూసేయాలి. నాకు చాలా సంతోషంగా ఉంది, 8 lakhs చెక్ ఇచ్చేసాను. ఫోటోలో కంటే దీని అమ్మ ఇక్కడే దానిమ పండులో ఉంది. ఇది ముందు ముందుకు వచ్చేస్తుంది, మన 5 feet ప్రాబ్లం దీని తెలిసి అవదు. ఏంటిది ఇంత చిన్న రూమ్ లో మీటింగ్? అదే మా బాస్ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదు సార్. ఓ నో, ఏసీ లేకపోతే ఐ కాంట్ లివ్ మన్ మా చిన్నటి. బై ద బై, నా ఫ్లైట్ కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఎయిర్పోర్ట్ దాకా నేను డ్రాప్ చేస్తాను. కింద మా మమ్మీ వెయిట్ చేస్తున్నారు, నెక్స్ట్ టైం కలిసినప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్దాం. మీ యాడ్కి మంచి ఫిగర్ దొరికినట్టుంది. నాకు తెలుసు, మీరు వెంటనే వర్క్ త్వరగా స్టార్ట్ చేయండి. సిటీలో పబ్లిసిటీ అదిరిపోవాలంతే. అలాగే సార్, నేను వస్తాను. ఇటు ఇటు తెలుసు ఇక్కడ. అమ్మయ్యా, వీడి బలహీనతే మన ధనం. దా అబ్బా, నీ ఐడియా వీడి జీవితాన్ని మార్చేసింది. కామెంట్స్ కాదు సార్, ముందు నా కమిట్మెంట్. ఎందుకేవను, 5 MH చేసావు, వాడిని వీపింగ్ చేసావు, పాలగండి పాపం చేసావు, ఆ సెక్స్ మార్పిడి ఆపేయడం కూడా చేయించేస్తే. మీరు మరేం సార్? అడిగిపోయా, మళ్ళీ వస్తాను నీకోసం. ఏ బెంగుంది, ఇదిగో 5 lakhs అమౌంట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి నా అమౌంట్ చూసావుగా, మొత్తం అంతా ఊడ్చి గౌతమ్కి ఇచ్చాను, ఇంకో ఏటానికి నీకు ఇస్తాను. అబ్బో ఏం తిప్పావు, నిన్ను చూస్తే శ్రీజాతికి అవమానంలో ఉంది. ఆ ఎదోకి ఎలా నచ్చావు? ఏంటయ్యా? ఏంటి ఏంటండి నీలకంఠం గారు, హార్ట్ బీట్ బదులు హార్ట్ హార్ట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి. ముందా చెవుల్లో జాయిపాడతీయా. డైవర్షన్ సీడును. అవును, మన లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారు అక్కడ పోయాడు, కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు. ఓ అలాగే, మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసిందనమాట. దైవ సమానుడు పూజనీయులైన శ్రీ నీలకంఠం గారికి చిట్రాజు తమ్ముడు రమణ నమస్కరించి వ్రాయినది. నేను వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. డబ్బులు లేక మా అన్నయ్య నన్ను చూడడానికి రావట్లేదు. మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను. దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యని పంపగలరు. ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ. ఏమయ్యా డాక్టర్? సార్, చిట్రాజు తమ్ముడు కంటే సీరియస్గా ఉందా? అవునండి. మరి నాకెప్పుడు చెప్పలేదే. పాపం ఆత్మాభిమానం కదండి. ఓహో, ఇప్పుడు చిట్రాజు రాగానే 50,000 ఇస్తానే. నేను కోర్టుకే వెళ్తున్నానండి, మీరు ఆ 50,000 నాకు ఇస్తే నేను చిట్రాజుకి అందజేస్తానండి. సరే ఇస్తానండి. ఎరా డాక్టర్, మనోడి కండిషన్ ఎలా ఉంది? పోయే టైం దగ్గర పడిందా? పడింది. నిజమా? పైకి పోయే టైం కాదు, ఆఫీస్కి పోయే టైం. 6 గంటలో బయలుదేరతాడు. సర్లే, మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000 పాతికే ఉందటి. మిగతా పాతికి నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడు వెళ్ళాడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్ స్కూటర్ మెకానిక్ గడివి, ఫోన్ లేని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కుతారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? భారీకి విడాకు లేవలేకపోతున్నాను. ఏ 5 lakhs డిమాండ్ చేస్తుంది. డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చేతికి వెళ్తుంది. నో నో, నాదే ఉంది. ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి ఆస్తికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోర్టులో. ఎలా ఉంది ప్లాను? అదిరిపోయింది. మరి మర్డర్కి ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే, అలర్ట్ గా ఉండు. జుట్టుకు రంగు. అలాగే సార్. ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థాంక్స్ అండి. ఏంటి అరుపులు? అరుపులు కాదు, చిట్రాజు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంతగట్టిగా అరవలా?
ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది తెలుసా? పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. అమెరికా సీన్ గారు, అమెరికా సీన్ గారు, ఏంటండి ఫేషియల్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించట్లేదు. అంతకటి గారిచో ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్న? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పని అమ్మాయి. ఓహో, పని మంచినా? ఏదో నా రేంజ్ కల సెట్ చేసుకున్నాను. డ్రైవర్ వేంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నారా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మా పెళ్లి చేయండి. మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను. రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. మీ పెళ్లికి మొత్తం అక్కడ ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడు అండి. ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారు వద్దులండి, ఇల్లు చిన్నదేనా? నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎలా కావాలండి? మీరు పేరెంటా? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది. ఏం కూసావరా, నా కూతురు నీ కీపా? అయ్యో ఆగండి ఆగండి, మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచిని చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? ఆయన చెప్పలేదండి, నాకు చెప్పింది. రెండు బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాబురం రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం, త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం. ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే. హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నేను వెళ్ళాలి. అయితే వెళ్ళు, నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్టం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి, మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించేట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకి వెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మంచిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్గా ఉంది. ఏంట్రై సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 తీసుకున్నాను. మీ దగ్గర కూడా? రంగబాబు మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది, సోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు, ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే దెబ్బలు, బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ పండది కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్ వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి తరిమి కొట్టారా? ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవ్వించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడు కారు గడిగినట్టు గడిగేస్తాను. రంగబాబు నాపకండి, రంగబాబు, రంగబాబు నాపకండి. అది కదా, నడవలేకపోతున్నా, నా గడ్డకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడతాను, మధ్యలో మీ కూడా వెంటనే పండి. సిక్క గారు, మిమ్మల్ని డౌట్ అడగచ్చా? మీరు పుట్టుకతోనే మూగోళ్ళా? మరి ఇందాక అక్కడ అన్నారు పని లేనప్పుడు మాట్లాడాను. ఏమైంది? మీకు ఏమైనా కానీ వచ్చిందా? లేదు. నాకు ఏం కాని రాలే. ఒక ముచ్చట చెప్పనా తమ్మి? ఆయనకు దిమాక్ లేదు. మీ బాస్ గారు సేమ్ ఫీలింగ్స్. అవును బాస్ కదా? అవును. అడుగున తర్వాత ఎన్ని సమయంలో రావరా భయ్? అడు చెప్పాను కదా, తిరిగిపోదాం, టైం పాస్ చేద్దాం.
నాకొక డౌట్ ఉంది, అడగనా? అసలు మీరందరూ ఎవరు? పైసలు చూసినావు, గన్ను చూసినావు, గ్యాంగ్ చూసినావు, అయినా అర్థం కలదా? అదే ఫీల్ ఉండే కన్ఫర్మ్ చేసుకుందామని. అన్నా, నాకు డౌటు, ఇక్కడ ఏం చేస్తున్నారు? బ్యాంక్ దొంగతనం చేసినాం రా భయ్, పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసినారు, మా గ్యాంగ్ లీడర్ ఉన్నాడు చూడు, అని కాళ్ళలో కూలి దిగింది, అందుకే కీడ దాక్కున్నాం. ప్రాబ్లం ఏంటంటే మా అందరిదానా ఒకే గన్ను ఉంది రవయ్య. ఏంద్రా, నకరాలు చేస్తున్నా, సింపతి చూపిస్తున్నావరా? కథ మొత్తం అనుకోండి, సింపతి చూపిస్తున్నా ఇంద్రా? ఒకే గన్ను మీరే అన్నారు కదా, అందుకే. పైసలు ఏమో అంతా ఉన్నాయి, మన సంగతి కానీ కూడా తెలుసు కదా. ఒక డౌట్ అడుగున్నా రవి. అడగండి అన్న. ఆ పూరి ఉంది కదా, ఏ పూరి? హలో బేబీ, సింగిల్ ఆ? సింగిల్ అంటే అన్నా, అన్నా ఒక్కసారి. థ్యాంక్స్ అన్న. లక్కీ, ఇంకో డౌట్ అడగనా? షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీస్తున్నారా? అంటే అది పెద్ద సినిమా తీనికే పైసలు లేవు, షార్ట్ ఫిలిం తీసి చూపించి పెద్ద సినిమా తీద్దామని. ఐడియా చెప్పను. మన ముగ్గురం ఒకటై మా గ్యాంగ్ను మొత్తం ఖాతం చేసేద్దాము. మా గ్యాంగ్ వాళ్ళకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి మీ గ్యాంగ్తో సినిమా తీస్తా. ప్రొడ్యూస్డ్ బై సిక్కా. సరేనా?